అందరికీ నమస్తే, వెల్కమ్ టు జ్యోతి టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రాలో ఐటీ కంపెనీస్ రావాలి అన్న కేటీఆర్. నిర్మలా సీతారామన్ని కలిసిన సీఎం జగన్మోహన్ రెడ్డి. విద్యార్థులతో కలిసి టిఫిన్ చేసిన హరీష్ రావు. నారా లోకేష్ పై పోలీసుల ఆంక్షలు. గన్మెన్ ని చెంపదెబ్బ కొట్టిన హోంమంత్రి మహమూద్ అలీ. నాసిరకం వల్లనే సిక్కిం డ్యాం కూలిపోయిందంటున్న సిక్కిం సీఎం. అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మించనున్న భారత్. కెనడాకి డెడ్ లైన్ విధించిన భారత్. బాలకృష్ణ అన్స్టాపబుల్ సీజన్ 3 త్వరలోనే రాబోతుంది. వరల్డ్ కప్ మ్యాచ్ ముందే శుభ్మన్ గిల్ కి డెంగ్యూ ఫీవర్. ఇక వివరాల్లోకి వెళ్తే, దేశంలో భవిష్యత్ అంతా ద్వితీయ శ్రేణి నగరాలదే అని తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా యువతకు ఉపాధి కల్పించేలా వరంగల్, ఖమ్మం, నల్గొండ వంటి నగరాలు, పట్టణాలకు పరిశ్రమలు తీసుకువస్తోందని చెప్పారు. వరంగల్ హన్మకొండలో విస్తృతంగా పర్యటించిన కేటీఆర్ 900 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మణికొండ ఐటీ పార్క్ లో 40 కోట్లతో ఏర్పాటు చేసిన సాఫ్ట్వేర్ కంపెనీని ఆయన ప్రారంభించారు. ఈ కంపెనీ ద్వారా 500 మందికి ఉపాధి లభించనుంది. అనంతరం జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ, రాబోయే 10 ఏళ్లలో హైదరాబాద్ కు వరంగల్ కు తేడా ఉండదు. ఐటీ రంగంలో భవిష్యత్ అంతా టైర్ 2 నగరాలదే. వరంగల్లోనే కాదు, ఏపీలోని భీమవరం, నెల్లూరు ఐటీ సంస్థలు రావాలి. అక్కడ ఐటీ సంస్థలు పెట్టాలని ఎన్ఆర్ఐలను కోరుతున్నాను. కావాలంటే జగనన్నకు చెప్పి నేను మీకు జాగా ఇప్పిస్తాను. బెంగళూరు ఐటీ రంగంలో 40% తెలుగు వాళ్లే. అక్కడి నుంచి వచ్చేందుకు తెలుగు ఐటీ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ఉన్న చోటే మన యువతకు ఉపాధి దక్కాలి. కులం మతం పేరుతో కొట్టుకు చావడం మానాలి అని కేటీఆర్ అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేసి ఫలితాలు అందించడానికి కేంద్రం సహకరించాలని కోరారు. గురువారం సాయంత్రం సీఎం జగన్ కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా పౌష్టికాహారం అందించే లక్ష్యంగా సర్కార్ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి అల్పాహార పథకం తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైంది. వివిధ జిల్లాల్లో ఈ పథకాన్ని మంత్రులు లాంఛనంగా ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాల ZPHS పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి పాల్గొని విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు. ఉండవల్లి నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిసేందుకు వచ్చిన నేతలు, కార్యకర్తలకు పోలీసులు ఎక్కడికక్కడ అడ్డంకులు కల్పించారు. మార్గ మధ్యంలో ఆయన్ను కలిసి సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న వారిపై ఆంక్షలు విధించారు. లోకేష్ వాహన శ్రేణి వెళ్తున్న మార్గంలో పలుచోట్ల భారీగా పోలీసులు మోహరించారు. తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ గన్మెన్ ను చెంపదెబ్బ కొట్టారు. ముఖ్యమంత్రి అల్పాహార పథకం కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. సిక్కింలో చుంగుతాంగ్ డ్యామ్ నిర్మాణం అత్యంత నాసిరకంగా జరిగిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వెల్లడించారు. అందుకే దానికి గండిపడి మెరుపు వరదలు సంభవిస్తున్నాయన్నారు. మరోవైపు తాజాగా బద్దలైన హిమని సరస్సు గత 30 ఏళ్లలో 3 రెట్లు విస్తరించిందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్తో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమవుతోంది. భవిష్యత్తులో అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తాజాగా వెల్లడించారు. దౌత్యాధికారుల తొలగింపునకు భారత్ విధించిన డెడ్ లైన్ కు కెనడా స్పందించింది. ఢిల్లీకి వెలుపల పనిచేస్తున్న పలువురు దౌత్యవేత్తలను సమీప దేశాలకు తరలించింది. కెనడాలో ఉన్న భారత దౌత్యాధికారుల సంఖ్యకు అనుగుణంగా సుమారు 41 మందిని అక్టోబర్ 10 నాటికి తొలగించాలని కెనడాకు భారత్ డెడ్ లైన్ విధించింది. ఈ నేపథ్యంలో భారత్లోని పలు ప్రాంతాల్లో ఉన్న కెనడా రాయభార కార్యాలయాల్లో పనిచేస్తున్న దౌత్యాధికారుల్లో చాలా మందిని మలేషియా లేదా సింగపూర్ కు ఆ దేశం తరలించినట్లు మీడియా సంస్థలు తెలిపాయి.
నందమూరి బాలకృష్ణ మోస్ట్ ఎవైటెడ్ షో అన్స్టాపబుల్ సీజన్ 3 వచ్చేస్తోంది. బుల్లితెరపై తనదైన తరహాలో రెండు సీజన్లను కంప్లీట్ చేసి అద్భుతమైన ఆదరణను చురగొన్న బాలయ్య అన్స్టాపబుల్ షో క్రియేట్ చేసిన రికార్డులు అన్ని ఇన్ని కావు. ఆహా ఓటీటీలో అన్స్టాపబుల్ సీజన్ 3 కి సంబంధించి బాలయ్య సైన్ చేసినట్లుగా తెలుస్తోంది. దసరాకి ఫస్ట్ ఎపిసోడ్ కూడా టెలికాస్ట్ కానుందనేలా టాక్ వినబడుతోంది. ఇండియన్ ఓపెనింగ్ బ్యాటర్ శుభ్మన్ గిల్ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో అతను ఆదివారం ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్ కప్ మ్యాచ్లో ఆడకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో గిల్ వన్డేలో అద్భుతమైన బ్యాటింగ్ను ప్రదర్శిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. జ్వరంతో బాధపడుతున్న గిల్కు శుక్రవారం పరీక్షలు చేపట్టారని, ఆ టెస్టుల్లో అతనికి డెంగ్యూ ఉన్నట్లు తేలిందని కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. గుడ్డి ప్రభుత్వం కళ్ళు తెరిపిద్దామంటూ రేపు వినూత్న నిరసనకు టీడీపీ పిలుపు. రేపు రాత్రి 7 గంటలకు సెల్ ఫోన్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఇళ్లల్లో లైట్లు ఆర్పి బయటకు వచ్చి 5 నిమిషాలు లైట్లు వెలిగించాలని చెప్పారు. రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్ కొట్టాలని నారా లోకేష్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిర్వహించాలని ఆయన చెప్పారు. ఇంతటితో వార్తలు సమాప్తం. జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.